ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు సెప్టెంబర్ 28, 2021. ఇప్పుడు బాబా చెప్పే మహావాక్యాలు విందా. బాబా తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి మిమ్మల్ని పూజారుల నుండి పూజలుగా తయారు చేసేందుకు వచ్చారు. పూజల నుండి పూజారులుగా, పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే కథ అంతా పిల్లలైన మీకు తెలుసు. ప్రశ్న: ఏ విషయం ప్రపంచంలోని వారికి అసంభవం అనిపిస్తుందో దానిని మీరు సులభంగా మీ జీవితంలో ధారణ చేస్తారు? జవాబు: ప్రపంచంలోని వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండడం పూర్తిగా అసంభవమని భావిస్తారు, కానీ మీరు దానిని సులభంగా ధారణ చేస్తారు. ఎందుకంటే దీని ద్వారా స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుందని మీకు తెలుసు. అందువలన ఇది చాలా చౌక వ్యాపారం కదా. పాట: ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు? ఓం శాంతి. ప్రపంచంలోని వారికి అంధకారం మరియు ప్రకాశానికి అర్థాలు వేరుగా ఉంటాయి. అవి సాధారణమైనవి, అందరికీ తెలిసినవే. పిల్లలైన మీ ఉదయం అసాధారణమైనది. ప్రపంచంలోని వారికి అంధకారం, ఉదయం అని వేటిని అంటారో తెలియదు. వాస్తవానికి ఈ అంధకారం, ఉదయం కల్పంలో ఈ పురుషోత్తమ సంగం యుగంలోనే ఉంటాయి. ఇప్పుడు అజ్ఞాన అంధకారం దూరమవుతుంది, జ్ఞానసూర్యుడు ప్రకటితమయ్యారని పాట కూడా పాడతారు. ఆ సూర్యుడైతే ప్రకాశంనిచ్చేవారు, కానీ ఇది జ్ఞానసూర్యుని మాట. భక్తిని అంధకారమని, జ్ఞానాన్ని ప్రకాశమని అంటారు. ఇప్పుడు తెల్లవారుతూ ఉందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి మార్గపు అంధకారం సమాప్తమైపోతుంది. భక్తిని అజ్ఞానమని అంటారు, ఎందుకంటే ఎవరిని భక్తి చేస్తారో వారిని గురించిన జ్ఞానం కొంచెం కూడా ఉండదు. సమయం వృధా అవుతుంది, బొమ్మల పూజ జరుగుతూ ఉంటుంది. అర్ధకల్పం నుండి బొమ్మల పూజ జరుగుతుంది. ఎవరిని పూజిస్తారో వారిని గురించిన పూర్తి జ్ఞానం ఉండాలి. దేవీ దేవతలది పూజ్య వంశం, వారే పూజ్యులుగా ఉండి తర్వాత పూజారులుగా అవుతారు. పూజ్యుల నుండి పూజారులు, పూజారుల నుండి పూజ్యులుగా తయారయ్యే కథ చాలా పెద్దది. మనుషులకు పూజ్యుల నుండి పూజారుల అర్థం కూడా తెలియదు. పరమపిత పరమాత్మ సంగం యుగంలోనే వస్తారు, అప్పుడు అంధకారం సమాప్తమవుతుంది. ఉదయాన్ని తయారు చేసేందుకు వస్తారు, కానీ వారు కల్పం యొక్క సంగం యుగానికి బదులు యుగే యుగే అని వ్రాసేశారు. 4 యుగాలు పూర్తయినప్పుడు పాత ప్రపంచం సమాప్తమై మళ్ళీ కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. కావున దీనిని కళ్యాణకారి సంగం యుగమని అంటారు. ఇప్పుడు అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఎవరైనా మరణిస్తే స్వర్గవాసులయ్యారని అంటారు, అనగా వారు నరకంలో ఉన్నట్లే కదా. కానీ మేము నరకంలో ఉన్నామని ఎవరు భావించరు. రావణుడు అందరి బుద్ధికి పూర్తిగా తాళం వేసేశాడు, అందరి బుద్ధి పూర్తిగా నశించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, భారతవాసుల బుద్ధి అందరికంటే చాలా విశాలంగా ఉండేది. పూర్తి రాతి బుద్ధిగా అయినప్పుడు దుఃఖాన్ని పొందుతారు. డ్రామా ప్లాన్ అనుసారం తెలివిహీనులుగా అయ్యే తీరాలి. తెలివిహీనులుగా తయారు చేసేది మాయా. పూజలను వివేకవంతులని, పూజారులను అవివేకులని అంటారు. మేము నీచులము, పాపులమని కూడా అంటారు, కానీ వివేకవంతులుగా ఎప్పుడు ఉండేవారో
ఎవరికీ తెలియదు. రావణ రూపంలోని మాయ పూర్తి రాతి బుద్ధిగా తయారు చేసేస్తుంది. మనమే పూజ్యులుగా ఉండి మళ్ళీ పూజారులుగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషం ఉంటుంది. చాలా రోజుల నుండి మాకు శాంతి లభించాలి, అనగా జనన మరణాల నుండి విడుదల అవ్వాలని అరుస్తూ వచ్చారు. కానీ మాయా సంఖ్యల నుండి ముక్తులయ్యే జ్ఞానము ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. మెట్లు దిగుతూ వస్తామని మీకు తెలుసు. సతీయుగంలో అయితే నెమ్మది నెమ్మదిగా దిగుతారు. దిగేందుకు సమయం పడుతుంది. సుఖమునిచ్చే మెట్లు దిగేందుకు సమయం పడుతుంది. దుఃఖమునిచ్చే మెట్లు త్వర త్వరగా దిగుతారు. సత్య త్రేతాయుగాలలో 21 జన్మలు, ద్వాపర కలియుగాల్లో 63 జన్మలుంటాయి. ద్వాపర కలియుగాల్లో ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. చిటికలో మాకు ఉన్నతమయ్యే కళ జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. జనకునికి 1 సెకండ్లో జీవన్ముక్తి లభించిందని మహిమ కూడా చేస్తారు. కానీ జీవన్ముక్తి అంటే ఏమిటో అర్థం తెలియదు. జీవన్ముక్తి 1 జనకునికి మాత్రమే లభించిందా, లేక ప్రపంచమంతటికీ లభించిందా? ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళం తెరవబడింది. ఎవరైనా మందబుద్ధి గల వారుగా ఉంటే పరమాత్మ వీరికి మంచి బుద్ధినివ్వండి అని అంటారు. సతీయుగంలో ఇటువంటి మాటలు ఉండవు. ఏ ఆత్మలైతే పరమాత్మ నుండి చాలా కాలము వేరుగా ఉంటాయో వారికి కూడా లెక్క ఉంది. తండ్రి పరంధామంలో ఉన్నప్పుడు వారితో పాటు ఏ ఆత్మలైతే ముక్తిధామంలోనే ఉంటూ చివరిలో వస్తారో వారు చాలా సమయం తండ్రి జతలోనే ఉంటారు. మనము కొంత సమయం మాత్రమే అక్కడ ఉంటాం. మొట్టమొదట తండ్రి నుండి మనం వేరవుతాము. అందుకే ఆత్మ పరమాత్మను చాలా కాలం వేరుగా ఉండేవారని మహిమ చేయబడుతుంది. ఎవరైతే చాలా కాలము తండ్రి నుండి వేరుగా ఉంటారో ఇప్పుడు వారితోనే విలీనం జరుగుతుంది. ఎవరైతే అక్కడ చాలా కాలం జతలో ఉంటారో వారికి ఈ మిలనం లభించదు. తండ్రి అంటున్నారు, ముఖ్యంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే నేను వచ్చాను. నేను పిల్లలైన మీ జతలో ఉన్నప్పుడు అందరికీ కళ్యాణం జరుగుతుంది. ఇది అందరికీ వినాశ సమయం. ఇప్పుడు అందరూ లెక్కాచారం సమాప్తం చేసుకుని వెళ్ళిపోతారు. మీరు రాజ్యభాగ్యం పొందుతారు. ఈ విషయాలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని కూడా పాడతారు. దుఃఖం నుండి విడిపించి శాంతిధామంలోకి తీసుకెళ్లేందుకు మార్గదర్శకునిగా అవుతారు. సుఖధామానికి వెళ్లేందుకు గైడ్గా అవ్వరు. ఆత్మలను శాంతిధామంలోకి తీసుకెళ్తారు. అది ఆత్మను నివసించు నిరాకార ప్రపంచం. కానీ అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు, ఎందుకంటే అందరూ పతితులుగా ఉన్నారు. కావున పతిత పావనులైన తండ్రిని పిలుస్తారు. ముఖ్యంగా భారతవాసులు ఎప్పుడైతే తలక్రిందులుగా అవుతారో అప్పుడు అనంతమైన తండ్రినే కుక్క, పిల్లి, రాయి రెప్పల్లోకి తీసుకెళ్తారు. ఆశ్చర్యం కదా, మీకంటే నన్ను నీచంలోకి తీసుకెళ్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరి దోషము లేదు, అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. ఈశ్వరుని వశంలో లేరు. ఈశ్వరుని కంటే డ్రామా తీవ్రమైనది. తండ్రి అంటున్నారు, నేను కూడా డ్రామానుసారం నా సమయంలో వస్తాను. నేను ఒక్కసారి మాత్రమే వస్తాను. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. మీకు తండ్రి లభించారు. తండ్రి నుండి 1 చిటికలో వారసత్వం తీసుకోవాలి. వారసత్వం దొరికిన తర్వాత ఎదురు దెబ్బలు తినే అవసరం లేదు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నేను వచ్చి వేద శాస్త్రాల సారమంతా చదివిస్తాను. మొట్టమొదట సత్యఖండంగా ఉండేది. తర్వాత అది అసత్య ఖండంగా ఎలా అయ్యిందో
ఎవరికీ తెలియదు. గీత ఎవరు వినిపించారో ఇది కూడా భారతవాసులకు తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం భారతదేశంలోనే ఉండేది. దేవతా ధర్మం వారే సతో ప్రధాన పూజల నుండి తమో ప్రధాన పూజారులుగా అయినప్పుడు దేవతా ధర్మం లోపించిపోతుంది. తర్వాత తండ్రి వచ్చి మళ్ళీ ఆ ధర్మాన్ని స్థాపన చేస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, శాస్త్రాలు కూడా ఉన్నాయి. భారతవాసులకు శాస్త్రాల శిరోమణి గీత ఒక్కటే. అందరూ తమ ధర్మాన్ని మర్చిపోయారు. అందుకే పేరు మార్పు చేసి హిందూ ధర్మం అని పెట్టుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయమై ఉంది. ఆత్మనే పునర్జన్మలో వచ్చి తమో ప్రధానమైపోతుంది, మురికి చేరుతుంది. మనము సత్యమైన ఆభరణాలుగా ఉండేవారు, ఇప్పుడు అసత్యంగా అయ్యాం. ఆభరణమనే శరీరాన్ని అంటారు, శరీరం ద్వారానే పాత్ర చేస్తారు. మనకు చాలా పొడవైన 84 జన్మల పాత్ర లభించింది. దేవత క్షత్రియ మీరే పూజ్యులు, మీరే పూజారులుగా అవుతారు. నేను కూడా పూజ్యునిగా పూజారిగా అయితే మిమ్మల్ని పూజ్యులుగా ఎవరు చేస్తారు? నేను సదా పవిత్రుడను, జ్ఞాన సాగరుడను, పతిత పావనుడను. మీరే పూజ్యులు, పూజారులుగా తయారై పగలు రాత్రులలో వస్తారు. కానీ వారికి ఈ విషయాలు తెలియవు. ప్రపంచం అసత్యంగా అవుతూ ఉన్నప్పుడు ఇన్ని అసత్య కథలను కూర్చొని తయారు చేశారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. వ్యాసుడు కూడా అద్భుతం చేశాడు. ఇప్పుడు వ్యాస భగవానుడు లేడు. భగవంతుడు వచ్చి బ్రహ్మ ద్వారా వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయించారు. వారు శాస్త్రాలను బ్రహ్మ చేతికి ఇచ్చారు. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? విష్ణునాభి నుండి బ్రహ్మ రాలేదు. కావున విష్ణు కూర్చొని శాస్త్రాల సారం తెలిపారా? లేదు, బ్రహ్మ ద్వారా అర్థం చేయించారు. త్రిమూర్తులపై శివబాబ ఉన్నారు. వారు బ్రహ్మ ద్వారా మొత్తం సారమంతా తెలుపుతున్నారు. ఎవరి ద్వారా తెలుపుతారో మళ్ళీ వారే పాలన చేస్తారు. మీరు బీకేలు. బ్రాహ్మణ వర్ణం అత్యంత ఉన్నతమైనది. మీరిప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. ఈశ్వరుడు రచించిన యజ్ఞాన్ని మీరు సంభాళన చేస్తున్నారు. ఈ జ్ఞాన యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది. దీని పేరు రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞం. రాజ్యమును ప్రాప్తి చేయించేందుకు తండ్రి ఈ యజ్ఞాన్ని రచించారు. వారు యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టితో శివలింగాన్ని, శాలిగ్రామాలను తయారు చేస్తారు. ఉత్పత్తి చేసి, పాలన చేసి సమాప్తం చేసేస్తారు. దేవతామూర్తులను కూడా ఇదే విధంగా చేస్తారు. చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లు ఇది కూడా చేస్తారు. స్థాపన, పాలన, వినాశనం తండ్రి ద్వారా జరుగుతుందని అంటారు. మొదట స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మీరు మృత్యులోకంలో అమరలోకం కొరకు చదువుతున్నారు. మృత్యులోకంలో ఇది మీ అంతిమ జన్మ. అమరలోకాన్ని స్థాపించేందుకు తండ్రి వస్తారు. ఒక పార్వతికి మాత్రమే కథ వినిపిస్తే ఏమవుతుంది? అమరనాథుడని శంకరుణ్ణి అంటారు. వారికి పార్వతిని ఇస్తారు. శంకరుడు పార్వతి స్థూలంలో ఎలా రాగలరు? వారిని సూక్ష్మలోకంలో చూపించారు. జగదంబ జగత్పిత లక్ష్మీనారాయణలుగా అవుతారని ఇప్పుడు మీకు అర్థం చేయించారు. లక్ష్మీనారాయణులు 84 జన్మల తర్వాత మళ్ళీ జగదంబ జగత్పితలుగా అవుతారు. వాస్తవానికి జగదంబ పురుషార్థి, లక్ష్మి పావన ప్రారంభం పొందినది. ఎక్కువ మహిమ ఎవరికి ఉంది? జగదంబకు అనేక ఉత్సవాలు జరుగుతాయి. కలకత్తా కాళీ చాలా ప్రసిద్ధి చెందింది.
కానీ మాత వద్ద నల్లని కంటిని ఎందుకు తయారు చేయలేదు? వాస్తవానికి జగదంబ ఆదిదేవి జ్ఞాన చితిపై కూర్చొని నలుపు నుండి సుందరంగా తయారవుతుంది. మొదట జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉండి తర్వాత రాజరాజేశ్వరిగా అవుతుంది. ఈశ్వరు నుండి జ్ఞానం తీసుకుని రాజరాజేశ్వరిలుగా అయ్యేందుకు మీరు ఇక్కడకు వచ్చారు. లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎవరిచ్చారు? ఈశ్వరుడు. అమరకథ సత్యనారాయణ కథ ఆ తండ్రే వినిపిస్తారు. ఈ కథ ద్వారా ఒక్క సెకండ్ లో నరు నుంచి నారాయణుడిగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి తెరవబడి కామ మహాశత్రువు అని తెలుసుకున్నారు. గృహ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండడం అసంభవమని అంటారు. తండ్రి స్వర్గ రచయిత కావున వారు తప్పక తమ పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తారని అర్థం చేయించబడింది. కావున స్వర్గంలో చక్రవర్తి పదవి పొందేందుకు ఒక్క జన్మ పవిత్రంగా ఉండవలసి వస్తుంది. ఇది చాలా చౌక వ్యాపారం కదా. వ్యాపారస్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వ్యాపారులు దానం కూడా చేస్తారు, లాభంలో దాన భాగం కూడా తీస్తారు. తండ్రి అంటున్నారు, ఈ వ్యాపారం ఎవరు అరుదుగా చేస్తారు, ఇది ఎంతో చౌక వ్యాపారం. అయినా కొంతమంది ఈ వ్యాపారం చేసి విడాకులు కూడా ఇచ్చేస్తారు. ఈ జ్ఞానం తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. జ్ఞాన సాగరుడు ఒక తండ్రి మాత్రమే వారి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే పావనంగా పూజనిగా ఉండినారో అతడే మళ్ళీ 84 జన్మల అంత్యంలో మళ్ళీ పూజారిగా అయ్యారు. ఇతని శరీరంలోనే నేను ప్రవేశించాను. ప్రజాపిత ఇక్కడే ఉంటారు కదా. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి ఫలిస్తాలుగా అవుతున్నారు. భక్తి మార్గపు రాత్రి తర్వాత జ్ఞానం అనగా పగలు వస్తుంది. తిది తారీఖులైతే లేనే లేవు. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎవరికి తెలియదు. కృష్ణ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. శివ జయంతిని గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్త బాప్తగల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. ఈ కళ్యాణకారి యుగంలో ఒక తండ్రి ద్వారానే సత్యమైన సత్యనారాయణ కథ అమర కథను వినాలి. ఇంతవరకు విన్నదంతా మర్చిపోవాలి. అంటే జ్ఞానంలోకి రాకముందు ఏదైతే విన్నారో అవన్నీ మర్చిపోవాలి. 2. సతీయుగంలో చక్రవర్తి పదవిని తీసుకునేందుకు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి. పరిస్థాలుగా అయ్యే పురుషార్థం చేయాలి. వరదానము బాలకుని నుండి బాలికుడను అను స్మృతి ద్వారా సర్వ ఖజానాలకు అధికారి ప్రాప్తి సంపన్న భవ. వివరణ: మనము తండ్రి ఖజానాలన్నిటికీ బాలకుల నుండి మాలికులు. నేచురల్ యోగులు, నేచురల్ స్వరాజ్య అధికారుల. ఈ స్మృతి ద్వారా సర్వ ప్రాప్తి సంపన్నులుగా అవ్వండి. పొందాల్సిందంతా పొందేశాను అనే పాట సదా పాడుతూ ఉండండి. పోగొట్టుకున్నాను పొందాను, పోగొట్టుకున్నాను పొందాను అనే ఆట ఆడకండి. పొందుతున్నాను పొందుతున్నాను అనే ఈ మాటలు అధికారులు మాట్లాడే మాటలు కావు. ఎవరైతే సంపన్న తండ్రికి పిల్లలుగా ఉన్నారో, సాగరుని పిల్లలుగా ఉన్నారో వారు నౌకరి సమానం కష్టపడరు. స్లోగన్: యోగ బలం ద్వారా కర్మభోగంపై విజయం ప్రాప్తి చేసుకోవడమే శ్రేష్టమైన పురుషార్థం. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. రాజ ఋషులు సత్యయుగానికి చెందిన వారిగా ఉంటారు. ద్వాపర యుగంలో రాజ ఋషులు ఉండేవారని, వారు త్రికాలదర్శులైనందున కూర్చొని వేదశాస్త్రాలు రచించారని అంటారు.
ఇప్పుడు వాస్తవంలో రాజఋషులని మనం సత్యయుగంలోనే అంటాం. ఎందుకంటే అక్కడ వికారాలను పూర్తిగా జయించిన వారిగా ఉంటారు. అనగా కమల పుష్ప సమానం జీవన్ముక్త స్థితిలో ఉండి రాజ్యాన్ని నడిపిస్తారు. పోతే ద్వాపర యుగంలో పరమాత్మ ప్రాప్తి కొరకు తపస్సు చేసే ఋషులు ఎవరైతే వేదశాస్త్రాలు రచించారో వారిని త్రికాలదర్శులని అనలేము. సతీయుగంలో అయితే వేదశాస్త్రాలు అవసరమే ఉండదు. మనము బ్రహ్మ విష్ణు శంకరులను కూడా త్రికాలదర్శులమని అనం. కనుక ద్వాపర యుగంలో రజోగుణి సమయంలోని ఋషులు మునులు త్రికాలదర్శులుగా ఎలా అవ్వగలరు? త్రికాలదర్శి అనగా త్రిమూర్తి త్రినేత్రి అని కేవలం ఒక పరమాత్మ శివుణ్ణి మాత్రమే అనగలం. వారి కల్పాంత సమయంలో స్వయంగా వచ్చి మొత్తం రచనను గురించిన రహస్యమంతా తెలుపుతారు. అక్కడ సతీయుగంలో ప్రారంభాన్ని అనుభవిస్తారు. అక్కడ బ్రహ్మవంశీ బ్రాహ్మణులైన మనం మాత్రమే మాస్టర్ త్రినేత్రి త్రికాలదర్శులుగా అవుతామని, మొత్తం కల్పంలో ఇంకెవ్వరికీ ఈ జ్ఞానం లభించదనే జ్ఞానము ఉండదు. దేవతలను గాని మనుషులను గాని త్రికాలదర్శులని అనలేము. అచ్చా, ఓం శాంతి.